పథకాల మీద మీరు ప్రమాణం చేసి చెప్పండి. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి మీరు మద్దతు ఇవ్వొద్దు, జగనన్నకి మద్దతు ఇవ్వండి. మీకు అండగా నిలిచిన జగనన్నకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తే గతంలో ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అందేమనంత సంక్షేమాన్ని అభివృద్ధిని మన వెనుకబడిన వర్గాలకి జగనన్న ఈరోజు అందిస్తూ ఉన్నారు. కాబట్టి బలహీన వర్గాల బలం జగనన్న, బలహీన వర్గాల బలగం జగనన్న అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ప్రతిపక్షాలు కొందరు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం గిరిజనుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వెనకబడిన వర్గాల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే జగనన్న ఏ విధంగా ఎంత నిధులు ఈ వెనకబడిన వర్గాలకి ఈరోజు కేటాయించారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నిధులు కేటాయించారు అని చెప్పాలి అంటే, బీసీలకు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో గత 5 ఏళ్ళలో 30,975 కోట్లు కేటాయిస్తే, జగనన్న గత 4.5 ఏళ్ళలో 112,759 కోట్లు కేటాయించారు బీసీలకి. ఇప్పుడు చెప్పండి, బీసీలు మీరు అందరూ ఎవరికి మద్దతు తెలియజేస్తారు? జగనన్నకా, చంద్రబాబు నాయుడుగా? ఇంత మేలు చేసిన జగనన్నకే మనం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం గత హయాంలో గిరిజనులకు 11,454 కోట్లు కేటాయిస్తే, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 25,323 కోట్లు కేటాయించడం జరిగింది. మీకు ఇక్కడే అర్థమవుతూ ఉంది పేదల పక్షపాతి ఎవరు, గిరిజనుల పక్షపాతి ఎవరు అని. కాబట్టి మీ మద్దతు ఎవరికి తెలియజేస్తారు మీరే ఆలోచించుకోండి. అలాగే ఈ రాష్ట్రంలో ఎస్సీలను తీసుకుంటే 33,32 కోట్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. అదే జగనన్న గత 4.5 ఏళ్ళలో 74,240 కోట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనారిటీలన్నా ఎవరికి అభిమానం ఉంది అనేది మీరే తేల్చుకోండి. అంత అభిమానం చూపిస్తున్న జగనన్నకి మీరందరూ కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో జగనన్న చేసినంత మేలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చేయలేదు. బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాగే తీసుకుంటే దళితుల పాలిట దెయ్యం, గిరిజనుల పాలిట సైతాన్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి అయిన జగనన్నకి మీరందరూ కూడా అండగా నిలబడాలని కోరుతూ ఉన్నాను. అచ్చెన్నాయుడు గారికైనా, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకైనా, మిగతా అఖిల పక్ష నాయకులందరికీ, అక్కసు పక్ష నాయకులందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి. ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి అయిన జగనన్నకి మీరు ఇలాంటి అవాకులు చవాకులు జగనన్న మీద పేలినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇలాంటి అబద్ధాలు చెప్పినందుకు మీరు ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కానీ ఇప్పుడు నవరత్నాల ద్వారా నిధులు ఇస్తున్నారు, బీసీ కార్పొరేషన్ ప్రత్యేకంగా నిధులు లేవు. గతంలో కార్పొరేషన్స్ ద్వారా, అన్ని కార్పొరేషన్స్ ద్వారా కేవలం 1,400 కోట్లు ఇచ్చారు జగనన్న. ఒత్తి బీసీలకే ఈరోజు, ఇప్పుడే చెప్పాను, 112,000 కోట్లు ఇవ్వడం జరిగింది. సో మీరే అర్థం చేసుకోండి ఎవరు ఎక్కువ మేలు చేశారు అనేసి. ఏదో వాళ్ళు నిన్న కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పారు, బీసీ కార్పొరేషన్కి 100 కోట్లు ఇచ్చాం, 500 కోట్లు ఇచ్చాం, కానీ ఓవరాల్గా ఇచ్చింది కార్పొరేషన్స్కి కేవలం 1,400 కోట్లు. జగనన్న 112,000 కోట్లు ఇచ్చారు. సో ఎవరు బీసీ పక్షపాతి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా.